بادام చెప్పొద్దు మా మతం మాదానే చెప్పాలని నిర్బంధంగా చేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నిర్బంధమైనటువంటి పద్ధతిలో కొనసాగుతున్నామా లేదా ఏ రాజో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడనేటువంటి దానితో మనం బతకాలనా అనే వాస్తవాన్ని విక్రులైన ప్రతి వాళ్ళం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఆర్టికల్ 19 లో భావ స్వాతంత్రాన్ని ప్రకటించుకునే అధికారం పత్రికా స్వాతంత్రం సభా స్వాతంత్రం ఇవన్నీ కూడా స్వేచ్ఛ సమానత్వంతో సమకూలమైనటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి అవసరం మీకు ఏమైనా అవసరం ఉన్నట్టుంటే మీకు ఏదైనా హక్కులు ఉన్నట్టుంటే మీ పైన ఎవరైనా నేరం చేసినట్టుంటే పంతులు తన పైన అధికారులపైన కంప్లైంట్ చేయాల్సి తప్ప నువ్వు ఒక గుండాగా ఒక రవిడిగా ఒక దుర్మార్గమైన సంస్థలుగా వాస్తవికంగా నిజంగా ఈ రాష్ట్రానికి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు సిద్ధులంతా ఉంటే వెంటనే ఆర్ఎస్ఎస్ శివసేన విషయం పండితుల్ని రద్దు చేయండి ఎవరిచ్చారు మీకు ఈ సంస్థలు పెట్టమని ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంస్థల సంస్కృతి ఎక్కడి నుంచి జరుగుతున్న ఈ పరిపాలన రేపు భవిష్యత్ తరాల వాళ్ళు ఏ పద్ధతిలో ఏ సైన్స్ నేర్చుకోవాలి మీరు చేసినటువంటి నిర్వాహకం ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన భక్తులను నరికేశారు చంపేశారు జైల్లో పెట్టారు ఎన్నో రకాల ఇన్సల్ట్ ఇది చేస్తా ఉన్నారు ఈ దేశానికి ఏ మార్గం చూపించబోతున్నారో మనం అందరం కూడా మానవతను కాపాడుకునే శక్తులుగా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసం మందు కోసం ప్రజల్ని భోజనం చేసి తమ కుచిత రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసుకుంటా ఉన్నారు ఈ దుర్మార్గమైన పరిపాలన మనం మార్చకపోయినట్టుంటే రేపు భవిష్యత్ తరాల వాళ్ళకు చదువుకునే అవకాశం ఉండదు రేపటి రోజున ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా ప్రయోజనం చేస్తా ఉన్నారు ఇవాళ అదే కాలంలో ఇవాళ ఉండేటువంటి ఉమ్మడి రాష్ట్రంలో 1500 స్కూల్ ఉండేవి ఈ రోజున 2000 తర్వాత 4000 స్కూల్ తిరిగించబడదు ఎంత సిద్ధమైన పదం ఈ దేశానికి మధ్య దేవపాటి స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి ప్రజాస్వామ్య వాళ్ళందరూ ప్రగతి గ్రామాలందరూ కూడా ఈ వాస్తవాన్ని గమనించి ప్రగతి సమస్య కలిగినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య విధానాన్ని కాపాడే వ్యక్తులు చట్టాన్ని గౌరవించే వ్యక్తులను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు మాత్రమే రేపు పార్లమెంట్ అసెంబ్లీకి పంపిస్తే తప్ప మన జీవన విధానాలు మార్పు రాదని చెప్పండి వాస్తవంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన సమస్య ఇదేదో అంత ఆశామాషంగా ఒకరోజు చేసి వెళ్ళిపోయేటువంటి సమస్య కాదు ఇది ఎందుకంటే ఇది ఇవాళ ఒక పంతుల్ని ఒక టీచర్ని స్కూల్లోకి వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి గుళ్ళో తీసుకుపోయి చెప్పకపోయి వేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ బొట్లు పెట్టుకుంటూ అతన్ని నిర్బంధించారంటే మీరు ఎవరు మీకేం అధికారం ఉన్నది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారు అక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు అక్కడ చర్పిడిస్ ఏం చేస్తున్నారు అక్కడ సర్పంచ్ ఏం చేస్తున్నారు అంటే మీ యొక్క పాలన ఇంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారు అక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు అక్కడ చర్పిడిస్ ఏం చేస్తున్నారు అక్కడ సర్పంచ్ ఏం చేస్తున్నారు అంటే మీ యొక్క పాలన ఇంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే ఈ దుర్మార్గమైన పరిపాలనలో ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రభుత్వాన్ని చైతన్యపరచే శక్తులుగా యుక్తులుగా ఉన్నటువంటి పంతుల పైన మీ ప్రగల్భాలు మీకు చేతనైతే మీరు రాజకీయ శక్తుల మీద చూసుకోండి మీకు రాజకీయ పరంగా అంశాలు చూసుకోండి అంతే తప్ప ప్రభుత్వం చైతన్యపరిచే నువ్వు కేసీఆర్ నువ్వు చదువుకునేది ఎక్కడ మేరీ చదువుకునేది ఎక్కడ మీరు సమాధానం చెప్పాలి సభ్య సమాజానికి పంతులను ఎవరైనా సరే అక్రమంగా దౌర్జన్యం చేస్తే ఖబర్దార్ నేను యూనియన్ తరఫు నుంచి ప్రకటన చేస్తా ఉన్నాను ఈ సంఘ ప్రతినిధులు ప్రకటన చేస్తా ఉన్నా పంతులపైన ఏడు చర్యలు తీసుకున్నా సరే క్షమించే ప్రసక్తి లేదు ఉపేక్షించే ప్రసక్తి లేదు దానికి తగిన గుణపాఠ మూల్యం చెల్లించగలమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ తెలుసుకుంటున్నాను జై భీమ్ జై భారత్.